హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. మరి ఆయన భారత రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారంటే, అవేమిటో ఒకసారి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నమస్కారం. సార్, నమస్తే. సార్, చెప్పండి సార్, ఏ అంశం గురించి వాళ్ళు డిస్కస్ చేయబోతు? మన భారత రాజ్యాంగం చాలా ఉత్తమమైనటువంటి రాజ్యాంగం, చాలా పటిష్టమైన బలమైనటువంటి, ఆ విధంగానే అందులో సౌలభ్యం కూడా ఉండేటటువంటి ఓ చక్కని రాజ్యాంగం. అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖ దేశాల్లో ఉండేటటువంటి రాజ్యాంగాలన్నీ స్టడీ చేసి తాను రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రాయటానికి కాస్త అమెరికన్ కాన్స్టిట్యూషన్ని ఆయన ఫాలో అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే, వాక్ స్వాతంత్రము, తర్వాత రాజకీయ స్వాతంత్రము, ఆర్థిక స్వాతంత్రము, ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఉండాలి. అవును. లేని వాళ్ళకి ప్రభుత్వం దానిని కల్పించాలి అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా పొందుపరిచాడు. తర్వాత అట్టడుగు వర్గాలు, అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. దగ్గరికి వస్తే బూట్లు తొడవటం, తర్వాత అట్టాటి చిన్న చిన్న పనులకి వినియోగించి వాళ్ళని బానిసలుగా చూసేవాళ్ళు. సో అట్టడుగు ఉండేటటువంటి, తర్వాత అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, ఒకరు విడిచినటువంటి మలమూత్రాలని వాళ్ళు తీసివేయటం అనేటటువంటిది, అది దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడి, తర్వాత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అది ఆ కార్యక్రమానికి వేరే మెషినరీ వచ్చింది. తర్వాత ఆ కార్యక్రమం వేరేగా జరిగిందనుకో, అప్పుడు మాత్రం ఆ మలమూత్రాలు విసర్జించేటటువంటి పని వాళ్ళకే ఉండేది. అవును. సో దాన్ని కూడా ఆయన వ్యతిరేకించి, తర్వాత అట్టడుగున ఉన్న ఎస్సీ బీసీ వాళ్ళందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, ఆర్థికంగా రాజకీయంగా అని రిజర్వేషన్ పెట్టాడు ఆయన. ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల తర్వాత ఇందిరాగాంధీ వచ్చి బ్యాంక్స్ నేషనలైజ్ చేసిన తర్వాత ఆ మాదిక సామాజిక వర్గాలు, ఎస్టీ వాళ్ళు, అట్టడుగు వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని, రిక్షాలు కొనుక్కొని, ఆటోలు కొనుక్కొని, వ్యవసాయ పరంగా లోన్లు తీసుకొని చాలా అభివృద్ధి చెందారు. తర్వాత అంబేద్కర్ గారి పుణ్యమని వాళ్ళలో కూడా బాగా చదువుకుని ఐఆర్ఎస్, ఐపిఎస్, ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఆ విధంగా తయారవటానికి అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ సౌలభ్యమైంది. సో తర్వాత కొన్ని విషయాల్లో గాంధీతో కూడా డిఫర్ అయ్యాడు అంబేద్కర్ గారు. సో డిఫర్ అయ్యి తన మార్గాన్ని తాను ఎంచుకున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి భేదాభిప్రాయాలకి చెలవుల పనులు అమ్మారు, అది వేరే విషయం, ఆ టాపిక్కి మనం వెళ్ళొద్దు. తర్వాత మన రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్ప ప్రాధాన్యం అని అంటే, ఒక మేధావి చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, వర్జిన్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇండియా అన్నాడు. వర్జిన్స్ అంటే కన్యలు, కన్య అంటే పరపురుషుని తాకిడి తగలినటువంటి దాన్ని కన్య అంటారు. సో అంటే పెళ్ళి అయ్యే వరకు పరపురుషుని ఎరగినటువంటి కన్యలు భారతదేశంలో దొరుకుతారు, అంత పవిత్రంగా ఉంటారు ఆడపిల్లలు భారతదేశంలో అని చెప్పటం, దానికి మూల కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదరు పిల్లలు చదివిస్తూ, పిల్లలు చదివించడమే కాకుండా వాళ్ళు ప్రవర్తనని నడవడిని గమనిస్తూ, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెబుతూ, తల్లి కూడా అమ్మ ఆ పిల్లతో తిరగొద్దమ్మా, ఆ అబ్బాయితో తిరగొద్దమ్మా, నువ్వు వెళ్ళి నీ చదువుకుని నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయమ్మా అని తల్లిదండ్రి చెప్పేటటువంటి మాటలతో జాగ్రత్తగా పెరిగినటువంటి పిల్లలు పెళ్ళయ్యే వరకు కన్యలుగానే చక్కగా ఉంటారు. సో ఆ కన్యత్వం కాపాడుకుంటూ వచ్చినటువంటి పెళ్ళికూతురు ఎంత బ్రైట్గా ఉంటుంది, ఆ ఫేస్లో గ్లో కానీ,
ఆ సంతోషం కానీ చదువుకునే ఆ చదువు తర్వాత ఆ యవ్వనం, యవ్వనంలో చాలా బాగుంటారు. మా ఫ్రెండ్ అంటాడు యవ్వనంలో కుక్క కూడా బాగుంటుంది రా అని అంటాడు. అలాగా ఆ చక్కగా కుటుంబ వ్యవస్థలో పెరిగినటువంటి కన్యలు దే ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇండియా అని అన్నాడు. అంటే పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య నాగరికలో ఉండేటటువంటి మెరిట్స్ ఫాలో అయినా సరే భారతదేశంలో ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు విడవకుండా ఆ చక్కగా సాంప్రదాయాన్ని కాపాడారు. తర్వాత టీవీ వచ్చిన తర్వాత, సెల్లలు వచ్చిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది, తప్పదు కాలంలో వచ్చేటటువంటి మార్పు. తర్వాత అమెరికన్ కాన్స్టిట్యూషన్ను ఫాలో అయ్యి రాశాడు అంబేద్కర్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే అమెరికన్ స్టైల్ ఆఫ్ లివింగ్ వేరు, కొన్ని అమెరికన్ పద్ధతులు ఫాలో అవుతున్న భారతదేశంలో మన సాంప్రదాయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. సో ఆ తేడా మెయింటైన్ అవుతుంది, ఇప్పటికీ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ వస్త్రధారణలో కానీ, తర్వాత కొన్ని లగ్జరీ లైవ్స్లో కానీ మన వాళ్ళు అటు ఉన్నా సరే భారత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇంకా ఆ సాంప్రదాయం బ్రతికే ఉంది ఇండియాలో, ఎక్కడ చచ్చిపోరాదు. ఇప్పుడు హైదరాబాదు, మెడ్రాసు, బెంగళూరు ఇట్లాంటి నగరాల్లో ఆ పాశ్చాత్య నాగరికత ప్రభావం యువత మీద ఉందేమో, కానీ మన చిన్న చిన్న పట్టణాల్లో, పల్లెటూళ్ళలో ఆ సాంప్రదాయం ఇంకా చక్కగా బ్రతికే ఉంది. సరే, మనం అమెరికా గురించి ప్రస్తావించాం కాబట్టి, అమెరికా పక్కన ఉండేటటువంటి కెనడా దేశం అతి శీతల దేశం. అక్కడ ఆ కెనడాలో లైఫ్ ఎలా ఉంటుందంటే, అక్కడ పాపులేషన్ తక్కువ, చాలా పెద్ద కంట్రీ అది కెనడా. తర్వాత పెద్ద అటవీ సంపద ఉంది అక్కడ, చాలా జలవనరులు ఉన్నాయి అక్కడ. సో దానికి తగ్గట్టు పాపులేషన్ తక్కువ అక్కడ. సో ఆ పాపులేషన్ ఇంక్రీజ్ చేయటానికి ఆ ప్రభుత్వం ఏంటంటే, ఈ పెళ్ళైన దంపతుల్ని వాటన్నిటిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయటం అంటే ఎట్లా ప్రమోట్ చేస్తున్నారంటే, పెళ్ళైన దంపతులు వైఫ్ గర్భవతి అయితే ఆవిడ గర్భవతి అయిన దగ్గర నుంచి ఆవిడ ప్రసవించి తర్వాత ఆ బిడ్డ చక్కగా కాస్త బ్లడ్ అండ్ ఫ్లెష్ పుంజుకునే అంత వరకు గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. తర్వాత ఎంతమంది పిల్లల్ని కంటే అక్కడ అంత ఇంటెన్సివ్ ఉంటుంది. సో పిల్లల్ని కనేవాళ్ళు ఎవరన్నా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి బాగా పిల్లల్ని కనిస్తే మంచి డబ్బులు వస్తాయి. సో ఆ విధంగా పాపులేషన్ పెంచడం కోసం, సో ఆ విధంగా గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్ పెంచుతున్నారు. అయినా ఇంకా నాకు ఎట్లా తెలిసిందంటే, మా తమ్ముడు కొడుకు కెనడా వెళ్ళాడు. కెనడా వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్ గురించి అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. వాడు ఒక మాట చెప్పాడు, పెదనాన్న మాకు ఆల్రెడీ ఒక అబ్బాయి పుట్టాడు కదా, మరొక ఇష్యూ కోసం ట్రై చేస్తున్నాను అన్నాడు. ట్రై చేయటం ఏంటి, సినిమాకి వెళ్తానికి ట్రై చేస్తున్నట్టు అలాగా. సో అక్కడ పాపులేషన్ ప్రాబ్లము, తర్వాత మంచి వనరులు ఉండేటటువంటి దేశం అది. సో ఒక్కొక్క దేశానికి వాతావరణాన్ని బట్టి ఆ తేడాలు ఉంటాయి. మనకి అమెరికాకి ఎట్లా తేడా ఉందో, అమెరికాకి కెనడాకి ఎట్లా తేడా ఉంది, ఒక్కొక్క దేశానికి ఉండేటటువంటి ట్రెడిషనల్ ఆ తేడా కనిపిస్తుంటుంది.